భారతదేశ వ్యాప్తంగా 2024లో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకు సంబంధించినటువంటి సంసిద్ధతను ఎన్నికల కమిషన్ కూడా చేస్తుంది. అయితే మొత్తం ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల వ్యవహారం ఒక ఎత్తు అయితే హైదరాబాద్ మరొక ఎత్తుగా కనిపిస్తుంది. ఈసారి హైదరాబాద్లో మనం కని విని ఎరుగని రీతిలో ఉండేటువంటి ఫలితాలను చూడబోతున్నామా అనేటువంటి అనుమానం రాక తప్పదు. హైదరాబాద్ అంటేనే ఎంఐఎం అంటే హైదరాబాద్ అన్నట్టుగా ఉండేది. అక్కడ అసదుద్దీన్ ఓవైసీ వరుసగా ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు, ఎంఐఎం జెండా ఎగురుతుంది. కానీ ఈసారి అంత ఈజీ కాదు అనేటువంటి ఒక థ్రెట్ ఇచ్చేలా బీజేపీ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. మాధవి లత అభ్యర్థిగా బీజేపీ అనౌన్స్ చేసింది. ఆమె ప్రొఫైల్ ఏంటి, ఆమెను ఎందుకు బీజేపీ అనౌన్స్ చేసింది అనే దాని మీద మనం విశ్లేషణ తీసుకుందాం. బీజేపీ సాధారణంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుందంటే ఆషామాషగా తీసుకోదు, దాని మీద చాలా అధ్యయనం చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటుంది. అసలు మాధవి లతకే ఎందుకు హైదరాబాద్ టికెట్ను కన్ఫర్మ్ చేయాల్సి వచ్చింది బీజేపీ? అసలు ఎందుకు మాధవి లతలో క్వాలిటీస్ని గమనించింది బీజేపీ? హైదరాబాద్ అడ్డాలో ఈసారి బీజేపీ జెండా ఎగరవేసేటువంటి అవకాశం మాధవి లత రూపంలో బీజేపీ ప్రయత్నం చేస్తుందా అంటే అవుననిపిస్తుంది. సో మాధవి లత అసలు ఎవరు, ఆమె బయోడేట్ ఏంటి అనేది బ్రీఫ్గా చూద్దాం. సో మజ్లిస్ అడ్డాలో మాధవి లత ఇప్పుడు పేరు వినిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ పాత బస్తీలో ఏ మూలన మనం టచ్ చేసినా కానీ మాధవి లత పేరు వినిపిస్తుంది. పుట్టింది పెరిగింది హైదరాబాద్ సంతోష్ నగర్లో. ఆవిడ నేటివ్ హైదరాబాద్ సంతోష్ నగర్. కానీ ఆవిడ సాధించినటువంటి విజయాలు అనేకం ఉన్నాయి. అందుకే బీజేపీ ఆమె వైపు చూసింది. ఎంఐఎం కోట పైన ఒక మహిళ రూపంలో అస్త్రాన్ని సంధించింది, నారీ అస్త్రం. 2001లో విరంచి గ్రూపు ఏర్పాటు చేశారు మాధవి లత. విరంచి హాస్పిటల్స్ ఎలా చికిత్సను అందిస్తాయి, ఏ విధంగా అక్కడ జాగ్రత్తలు తీసుకుంటారనేది ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. విరంచి హాస్పిటల్స్ అనగానే అక్కడ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చేలా ఆవిడ ఆసుపత్రులను తీర్చిదిద్దారు. కొంపల్లి విశ్వనాథ్ తోటి ఆమె వివాహం జరిగింది. తర్వాత విశ్వనాథ్ మాధవి లత దంపతులకు ముగ్గురు సంతానం. సో వాళ్ళ ముగ్గురు సంతానంతోటి ఆవిడ రాజకీయాల్లోకి ఇప్పుడు ఎంటర్ అయ్యే స్థాయికి వచ్చారు. సో కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి ఎంఏ పాలిటిక్స్ చేశారు, పొలిటికల్ సైన్స్లో పట్టా పొందారు ఎంఏలో. ఎన్సీసీ క్యాడెట్, సాధారణంగా మహిళలు ఎన్సీసీ వైపు చూడరు కానీ మాధవి లత తన కాలేజ్ డేస్లోనే ఎన్సీసీకి వైపు ఎన్సీసీ క్యాడెట్గా ఎన్సీసీ వైపు మళ్ళారు. ఎన్సీసీలోనే ఒక క్రమశిక్షణ అనేది సాధారణంగా అలవాటు అవుతుంది. ఎన్సీసీ అంటేనే క్రమశిక్షణ ఎక్కువ మారిపోయారు. సో బహుశా అక్కడి నుంచే ఆమె క్రమశిక్షణ ఆలోచన తీరు మొత్తం కూడా మారిపోయి ఉండే అవకాశం ఉంది. అలాగే భరతనాట్యం డ్యాన్సర్ కూడా ఆవిడ, భరతనాట్యంలో ఆమె డ్యాన్సర్గా పేరున్నారు. ఇక బేసికల్గా వ్యాపారవేత్త, విరంచి హాస్పిటల్స్ చైర్పర్సన్గా ప్రస్తుతం మాధవి లత ఉన్నారు. ట్రిపుల్ తలాక్ వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు. ట్రిపుల్ తలాక్ అనేది ముస్లిం మహిళలకు ఒక ప్రమాదకరమైనటువంటి సామాజిక అంశం, దాన్ని వ్యతిరేకిస్తూ తలాక్ని ఆమె ఉద్యమించారు. ఆ వ్యతిరేకంగా ఉద్యమం చేశారు, అవేర్నెస్ కల్పించారు ముస్లిం మహిళలు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా తలాక్కు వ్యతిరేకంగా చట్టం కూడా తీసుకొచ్చినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఆ చట్టం తీసుకురావడంలో మాధవి లత సామాజిక చైతన్యాన్ని కలిగించారని బీజేపీ భావించింది. బహుశా అందుకనేమో మాధవి లతను ఎంచుకుంది హైదరాబాద్ అభ్యర్థిగా బీజేపీ పార్టీ. హైదరాబాద్ పాత బస్తీలో ముస్లిం మహిళా సంఘాల్లో మంచి పేరుంది. సో హైదరాబాద్ పాత బస్తీలో ఎంటర్ కావడమే ఒక పెద్ద ధైర్యం, ఒక సాహసం. అక్కడికి వెళితే ఏ విధంగా ఉంటుంది అనేది రకరకాలుగా చెప్తూ ఉంటారు. బట్ మాధవి లత మాత్రం హైదరాబాద్లో ఉండేటువంటి ముస్లిం ప్రాంతానికి చేరారు. అంతేకాదు అక్కడ ఉండేటువంటి మహిళా సంఘాలలోకి వెళ్ళి ఆమె తనదైనటువంటి పద్ధతిలో చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఆవిడ తలాఖకు వ్యతిరేకంగా ఉద్యమించడంలో మహిళా సంఘాలని, ప్రత్యేకించి పాత బస్సులు ఉన్నటువంటి ముస్లిం మహిళా సంఘాలని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నంలో విజయం కూడా సాధించారు మాధవి లత అని చెప్పి చెప్పుకోవచ్చు. హిందుత్వ భారతీయ సంస్కృతిపై స్కూళ్ళు కాలేజీల్లో ప్రసంగాలు, సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో మాధవి లత ప్రసంగాలు చూడనటువంటి వాళ్ళు ఉండరు.
హిందూ సాంప్రదాయం ఏంటి, సంస్కృతి ఏంటి, సనాతన ధర్మం ఏం చెప్తుంది, ఇలాంటి అంశాల మీద అవగాహన కలిగించడానికి సోషల్ మీడియాలో ఆమె ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె వీడియోలన్నీ కూడా ఆల్మోస్ట్ వైరల్ అయ్యాయి, వైరల్ అవుతూ ఉన్నాయి. హిందూ సంస్కృతి సాంప్రదాయాలంటే ఆవిడకు ఎంత మక్కువ ఉందో ఆమె ప్రసంగాల ద్వారా మనకు అర్థమవుతుంది. సో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవడంతో పాటు ఆమె స్పీచెస్ స్కూళ్ళు కాలేజీలకు కూడా వెళ్తున్నారు. ఇప్పుడు మారుతున్నటువంటి పాశ్చాత్య పద్ధతులు ఏ విధంగా ఉన్నాయో, పాశ్చాత్య పద్ధతులను ఏ విధంగా అవలంబించుకొని పక్కదోవ పడుతూ ఉన్నారో విద్యార్థులు చూసిన తర్వాత ఆమె స్కూళ్ళకు కాలేజీలకు వెళ్ళి వాళ్ళలో అవేర్నెస్ కల్పించడంతో పాటు సనాతన ధర్మం ఏం చెప్తుంది, భారతీయ సంస్కృతి యొక్క విలువలు ఏ విధంగా ఉంటాయి అనేది అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హిందుత్వ అనే దాన్ని ఎంత అది పవిత్రమైనదో, హిందుత్వ అనేటువంటి పదంలో ఎంత ఆంతర్యం ఉందో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఆమె విద్యార్థులను సరైన మార్గంలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గోశాలను నిర్వహిస్తూ ఉన్నారు. అది హిందువులు గోమాత అంటూ ఉంటారు. గోశాలను నిర్వహించి గోమాతలను పోషిస్తూ ఉన్నారు మాధవీలత. తర్వాత లోపాముద్ర ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. లతామా లోపాముద్ర ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవను అందజేస్తూ ఉన్నారు. 6 నెలల క్రితం అంటే ఇటీవల హైదరాబాద్ ఎంపీ టికెట్పై బీజేపీ హామీ ఇచ్చింది. 6 నెలల క్రితమే ఆవిడికి మౌఖికంగా హామీ ఇచ్చారు. ఇప్పుడు అఫీషియల్గా ఆమె బీజేపీలో చేరారు. ఢిల్లీ నుంచి మాట్లాడటం కూడా జరిగింది. ఎంపీ అభ్యర్థిగా ప్రకటన తర్వాత బీజేపీలో చేరారు మాధవీలత. సో రాబోయేటువంటి ఎన్నికల్లో హైదరాబాద్లో ఏం జరగబోతుంది అనేది యావత్ భారతదేశం కూడా చూసేటువంటి పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్ అనగానే మజ్లిస్ అడ్డా, అసరుద్దీన్ అడ్డా అనేటువంటి పేరుంది. అలాంటి పేరుని మార్చేటువంటి ప్రయత్నం ఇప్పుడు మాధవీలత చేస్తున్నారు. అందుకే మాధవీలత రాబోయేటువంటి రోజుల్లో ఒక రికార్డుని సృష్టించబోతున్నారని బీజేపీ నమ్ముతుంది, విశ్వసిస్తుంది. రాబోయే రోజుల్లో హైదరాబాద్ నుంచి ఆమె ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రిగా కూడా అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి బీజేపీ వర్గంలో సీరియస్గా చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ మాధవీలత కానీ గెలిస్తే హైదరాబాద్ నుంచి అదొక రికార్డ్ అనుకోవాలి. హైదరాబాద్లోనే కాదు, దేశవ్యాప్తంగా అదొక రికార్డ్ అని చెప్పి లిఖించబడుతుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో మాధవీలతకు ఉన్నటువంటి అనేక రంగాల్లో ఉండేటువంటి అవగాహన కానీ, హిందుత్వ, హిందూ ధర్మం, హిందూ సంస్కృతి వీటి మీద ఉండేటువంటి పూర్తి అవగాహన, ఆమె స్పీచ్ కానీ, ఆమె ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడేటువంటి తీరు కానీ, మమేకమయ్యేటువంటి తీరు కానీ, ఇవన్నీ కూడా అంకు ప్లస్ పాయింట్స్గా కనిపిస్తూ ఉన్నాయి. సో వీటి ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ఎన్నికల్లో ఆవిడ గెలుస్తారా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.